గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా నీటితో జలమయమైన అనంతగిరి పోచమ్మ గుడి దగ్గర ఉన్న నీటిని 2 రోజుల్లో బ్లాస్టింగ్ ద్వారా తొలగించాలని అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య ఇరిగేషన్ ఇంజనీర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో జలమయమైన పోచమ్మగుడి ప్రాంతాన్ని ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వర్షాల కారణంగా పోచమ్మగుడి ప్రాంతంలోకి వచ్చిన నీటిని ఇరిగేషన్ ఇంజనీర్లు బ్లాస్టింగ్ ద్వారా కెనాల్ తీసి 2 రోజుల్లో పూర్తి స్థాయిలో తొలగించాలని తెలిపారు. నీటిని తొలగించడానికి ఎన్ని మోటార్లు నడుస్తున్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే పంపుల సంఖ్య ఇంకా పెంచి నీటిని తొలగించాలన్నారు. నీటి తొలగింపు ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో ఇంజనీరింగ్ అధికారులు ఉండి పర్యవేక్షించాలని ఇరిగేషన్ ఇంజనీర్లను అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్శనలో డిఈఈ దేవేందర్, ఎంఆర్ఓ ప్రసాద్, ఏఈఈ సమర్సేన్, ప్రతిమ ప్రాజెక్టు మేనేజర్ జయరాజారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.